Hi viewers, welcome to Telugu Job Portal. Dredging Corporation of India Limited organization lo kali unna post bharti cheyadam kosam notification release chesaru. Ee notification meeru online dwara application submit cheyali. Mukhya vishayam enante SC ST category chendina variki application fees nundi minhayinchar. So interest unna varu meeru online application submit cheyandi. Munduga important dates. ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ వచ్చి అక్టోబర్ 3rd ఈవినింగ్ 5 PM వరకు అవకాశం కల్పించారు. అఫీషియల్ వెబ్సైట్ ఇది dredgeindia.com. ఈ వెబ్సైట్ ద్వారానే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేను నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అన్ని కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను, కమెంట్ బాక్స్ లో కూడా పోస్ట్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీస్ మనకి డ్రెడ్జ్ క్యాడెట్స్, ఈ కేటగిరీలో 15 వేకెన్సీస్ ఉన్నాయి. ట్రైనీ మెరైన్ ఇంజనీర్స్ 15 వేకెన్సీస్, ఎన్సీవీ ట్రైనీ 15 వేకెన్సీస్, ట్రైనీ ఎలక్ట్రికల్ ఆఫీసర్ 10 వేకెన్సీస్. ఇందులో మళ్ళీ కేటగిరీ వారీగా పోస్టులు ఇచ్చారు, ఒకసారి అవి కూడా చెక్ చేసుకోండి మీరు. ఇక స్టైపెండ్ 15,000, 25,000, 10,000, ఈ విధంగా మీరు ఏవైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్ట్ యొక్క హోదాని బట్టి మీకు స్టైపెండ్ అనేది ఉంటుంది. సో ప్రజెంట్ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకుంటున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో మన ఎడ్యుకేషన్ కాలేజ్ జనరల్ క్వాలిఫికేషన్ కాకుండా ఎడ్యుకేషన్ పాటుగా అదర్ సర్టిఫికేట్ కోర్సెస్ కూడా అడిగారు. సో ఎక్కువ మందికి అప్లై చేసిన అవకాశం ఉండకపోవచ్చు. సో మీ ఫ్రెండ్స్ ఏమైనా సరే క్వాలిఫికేషన్ కలిగి ఉన్నవారు ఉంటే వారికి ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేసుకుంటారు. ఇక డ్రెడ్జ్ క్యారెట్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే నాటికల్ సైన్స్ డిసిప్లిన్లో డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. మెరైన్ ఇంజనీర్ అంటే మెరైన్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ మీరు 4 ఇయర్స్ బ్యాచులర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారికి అవకాశం ఉంది. ట్రైనీ ఎలక్ట్రికల్ ఆఫీసర్ మనకి 4 ఇయర్స్ బ్యాచులర్స్ డిగ్రీ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఈ డిసిప్లిన్స్ లో మీరు 4 ఇయర్స్ బ్యాచులర్స్ ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే అవకాశం ఉంది. దీంతో పాటుగా అదర్ క్వాలిఫికేషన్ అంటే డీజీ షిప్పింగ్ ఈ ఆర్గనైజేషన్ నుంచి మీరు 4 మంత్స్ డ్యూరేషన్ ఉన్న ఎలక్ట్రోటెక్నికల్ ఆఫీసర్ కోర్స్ అనేది కంప్లీట్ చేస్తూ ఉండాలి. అప్పుడే ఈ పోస్ట్ మీరు అప్లై చేసుకోవడానికి అర్హత అనేది ఉంటుంది. సో వీటికి 30 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది అందరికీ. తర్వాత ట్రైనింగ్ పోస్ట్ కింద మనకి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా డీజీ షిప్పింగ్ సంబంధించిన ఆర్గనైజేషన్ నుంచి మీరు PCGP రేటింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత ఎగ్జిట్ ఎగ్జామినేషన్ పాస్ అయిన వరకు మాత్రమే ఈ ఎన్సీవీ ట్రైనింగ్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంది. సో వీరికి 25 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ మీకు ఎడ్యుకేషన్ ఏమైతే మార్క్స్ వచ్చినాయో వాటి ద్వారానే అభ్యర్థులు షార్ట్లిస్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఫీజు కూడా ఇక్కడ ఉంది. జనరల్ మనకి ఎస్సీ ఎస్టీ వరకు ఫీజు మినహాయింపించారు. మిగతా వారందరూ కూడా మీరు ఏమైతే అప్లై చేస్తున్నారో పోస్ట్కి 1,000 రూపీస్ ఫీజు అనేది పే చేయాలి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన వెబ్ పేజ్. ఇది లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చారు, మీరు ఓపెన్ చేయగానే ఇది ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి మీ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఎంటర్ చేయాలి, ఫోటోగ్రాఫ్, సిగ్నల్ సంబంధించిన డైమెన్షన్స్, ఏమేమి డాక్యుమెంట్స్ పూర్తి సమాచారం ఇందులో ఉంది. తర్వాత మనకి ఇక్కడ హౌ టు అప్లై సెక్షన్ ఉంటుంది. ఇందులో 4 లింక్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఏమైతే నోటిఫికేషన్ అప్లై చేస్తున్నారో, ఫస్ట్ నోటిఫికేషన్ అయితే అడ్వర్టైజ్మెంట్ 1/2020, ఆ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏదైనా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఈ సెక్యూరిటీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. అదే జస్ట్ ఒక కప్చా కోడ్ టైప్, ఇది ఒక వెరిఫికేషన్. అది అయిపోయిన తర్వాత మీకు ప్రొసీడ్ టు స్టెప్ 2 ఈ బటన్ ప్రెస్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీకు స్టార్టింగ్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏమేమి చేయాలని చెప్పేసి, ఆ పూర్తిగా చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు. సో మీకు వర్కింగ్ డేస్ లో వర్కింగ్ టైంలో కాల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఏమైనా క్వేరీస్ ఉంటే కనుక మీరు కాల్ సమాచారం తెలుసుకోవచ్చు. సో పూర్తి సమాచారం మీరు ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే కంటే ముందు ఈ ఫీల్డ్స్ని ఒకసారి చెక్ చేసుకోండి. సో మొత్తం ఇది అప్లికేషన్ ఫార్మాట్. లింక్ డిస్క్రిప్షన్ ఉంది. వైజాగ్లో ఉంటుంది జాబ్ అనేది. ఇది ఫ్రెండ్స్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇండస్ట్రీ నెంబర్ అప్లై చేసుకోండి. ఈ డీటెయిల్స్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వెంటనే అప్డేట్స్ రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.